దేశంలోని వెయ్యి నగరాల్లో ఫైవ్ జీ సేవలు అందించేందుకు వ్యవస్థ సిద్ధం చేసినట్టు తెలిపింది జియో సొంత ఫైవ్ జీ టెలికాం గేర్లతో ఇప్పటికే క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది పరిశోధనలో ముందున్న ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలుతోనూ జియో చేతులు కలిపింది టెలికాం రంగంలో జియోతో ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో భవిష్యత్తులో హరిత ఇంధన వ్యాపారంలో కూడా అదే తరహా దూకుడు ప్రదర్శించాలని రిలయన్స్ భావిస్తోంది ఈ రంగంలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది ప్రజలకు ఏ ఒక్క కొత్త సాంకేతికతను దగ్గర చేయాలన్నా ప్రయోజనం చేకూర్చాలన్నా అందుబాటు ధర చాలా కీలకంగా భావిస్తోంది రిలయన్స్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ లో సృష్టించిన రికార్డులను ఈ రంగంలో తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేసింది పన్నెండు వేల లోపు ధర ఉండే చైనా ఫోన్లపై బ్యాన్ విధించే విధంగా చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది ఈ కేంద్రం ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫోన్లలో ఈ సెగ్మెంటే కీలకం స్థానికంగా అసెంబ్లింగ్ తయారీ చేపట్టిన దేశీయ సంస్థలు కూడా ఈ మోడల్సే రూపొందిస్తుంటాయి అయితే షావమీ వివో ఒప్పో రియల్మీ వంటి చైనా సంస్థల దూకుడుతో దేశీయ సంస్థలైన లావా మైక్రోమాక్స్ వంటివి మనుగడకు కష్టపడుతున్నాయి విడి భాగాలు సహా ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు పోటీ ఇవ్వలేక పలు దేశీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపేస్తున్నాయి అందుకే దేశీయ తయారీదారులను కాపాడుకునేందుకు వీలుగా పన్నెండు లోపు విభాగంలో చైనా సంస్థల ఫోన్లను భారత్లో విక్రయించకుండా పరిమితులు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఇరవై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది గతేడాది ఇదే వ్యవధిలో ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది సమీక్షా కాలంలో అమ్మకాలు ఆరు శాతం పెరిగి పదకొండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరాయి కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ తెలిపింది గత ఆరు నెలలుగా నమోదై నష్టాలు ముప్పై ఏడు బిలియన్ డాలర్లకు పెరిగాయి చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది అలాగే ఎన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం